శుభోదయం ప్రియులారా, ఇది నా వాక్య ధ్యానమును ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రారంభించి ఇక్కడ మూసుకుందాం. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, మరొకసారి కొందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తాం ప్రభువా. మరొక దిన మా జీవితంలో అనుగ్రహించినందుకు నీకు వందనాలు. మేము జీవించు ప్రతిదినము నీ కృప కొరకు మేము ప్రార్థిస్తుంటున్నాం, నీ రాకడ కొరకు వేచి ఉంటున్నాం. మేము బ్రతికడమైన దినములన్నీ కూడా మా కొరకు కాదు, నీ కొరకు బ్రతకడానికి, నీ కొరకు భరించడానికి సహాయం దయచేయండి. వాక్యం ఇచ్చిన వారి జీవితాల్లో కూడా ఆత్మీయ ఫలమును అనుగ్రహించు. యేసు ప్రభు నామన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇది నా ధ్యానాంశము, నేనే ద్రాక్షావళిని. ఇక ద్రాక్షావళిని నేనే అనేటువంటి మాట మీద మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 14:21 ఈ విధముగా రాయబడి ఉంటున్నది, చదువుకుందాం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకును వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడను, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకుందునని చెప్పాను. ప్రిల్లారా, మీరు గమనించినటువంటి విషయాలు ఏంటంటే, నా ఆజ్ఞను అంగీకరించి అంటే యేసు ప్రభు యొక్క మాటను మనము నమ్మి వాటిని గైకునివాడు. నమ్మటం మాత్రమే కాదు, వాటిని గైకునివాడు మాత్రమే ఆయన ప్రేమించేవాడై ఉంటాడు. ప్రేమిస్తున్నాను నా ప్రభువాని మాటతో కాదు, ఆయన మాటను గైకొని, ఆయన ఆజ్ఞను గైకున్నప్పుడే ఆయన ప్రేమించేవారమై ఉంటాం. నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడను. ఎవరైతే యేసు ప్రభువును ప్రేమిస్తారో వారిని దేవుడు కూడా ప్రేమిస్తాడు, నేనును వానిని ప్రేమిస్తాను, వానికి నన్ను కనపరుచుకుందును. దేవుడు మనకు కనపరుచుకోవాలి, దేవుని మనం చూడాలి అంటే యేసు ప్రభుని మాటలను గైకొనాలి. అప్పుడు దేవుని ప్రేమ, కుమారుని ప్రేమ కూడా మన యందుండి తండ్రిని మనం కనుగొంటాం. అటు కృప మనందరికీ దయచేయునుగాక. తండ్రిని కనపరచువాడు యేసు ప్రభువే. యేసు ప్రభు ద్వారానే తండ్రిని మనం కనుగొంటాం. యోహాను సువార్త 15:4-5 చదువుకుందాం. నాయందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగే ద్రాక్షవల్లిలో నిలిచుంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నాయందు నిలిచుంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను యువనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అవును ప్రియులారా, యేసు ప్రభువుకి వేరుగా ఉండి మన పరలోకము చేరలేం, మనం ఫలింపలేం. ఎందుకంటే మనలో మనం పాపంతో పుట్టి పాపముతో పెరిగిన మనకు పాపమే ఫలిస్తుంది, శిక్షే మనకున్నది. మరి నీతి ఫలములను ఫలించడానికి, పరిశుద్ధత ఫలించడానికి మనంతట మనకు కాదు. ఎందుకంటే రక్షణ మన క్రియల వల్ల కలిగేది కాదు, అది దేవుని వరం. మనకు నిత్య జీవునికి అవసరమైనది దేవుడు యేసు ప్రభులో చేయించాడు, అది దేవుని కార్యం. కాబట్టి మనము యేసు ప్రభులో నిలిచుండాలి. అందుకే అంటున్నాడు, నాయందు నిలిచియుండుడి, అప్పుడు నేను మీ యందు నిలిచుంటాను. అంటే ఆయన వాక్యం మనయందును, మనము ఆయందును నిలిచుండాలి. నిలిచుండాలంటే ఏంటి? ఆయనతో కలిసి ఉండాలి, ఆయనతో మనము యూనియన్ అయి ఉండాలి. తీగే ద్రాక్షవల్లిలో నిలిచుంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నాయందు నిలిచుంటేనే కానీ మీరును ఫలింపరు. చూడండి, మనం ఫలింపాలి, ఫలించాలి అంటే ఆ ద్రాక్షవల్లి అయిన యేసు ప్రభుతో మనం తీగలాగా ఉండాలి. అంటే ఎంత కలిసిపో ఉండాలో మనం తెలుస్తుంది. ఒక చెట్టుకు కలిసిపోవాలి అంటే యేసు ప్రభువే ఆ ఒక చెట్టు అయి, ఆ ఒక చెట్టు లేక ఆ తీగ అయి ఉంటున్నాడు, మనము ఆయనలో బ్రాంచెస్ అయి ఉంటున్నాం. కాబట్టి ఆయనలో మనం నిలుచుంటేనే, ప్రభులో ఆజ్ఞలను గైకొని నడిస్తేనే మనము ఫలిస్తాం. అంతేకాదు ఇక్కడ ఏమంటున్నాడు, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు.
ఎవడు నాయందు నిలిచుండునో, నేను ఎవని ఎందు నిలిచుండునో వాడు బహుగా భరిస్తాడు. మనం ప్రభులో యేసు ప్రభు ద్వారా మనము దేవునికి బహుగా ఫలించాలి. రక్షణ పొంది నీతి ఫలమును ఫలిస్తూ ఆయన ఆజ్ఞను నెరవేర్చి క్రైస్తులముగా, నిజమైన క్రైస్తులముగా బ్రతకడం అనేది ఆయన యొక్క చిత్తమై ఉంటున్నది. నాకు వేరుగా మీరేమీ చేయలేరు అవును పిల్లేరా. యేసు ప్రభుకు వేరుగా మనం ఎక్కడా కూడా నీతిమంతులము కాలేము, పరిశుద్ధత పొందుకోలేము, పాపక్షమాపణ పొందుకోలేము, పరలోకానికి చేరలేము. అది బాగా గమనించుకోవాలి. యోహాను సువార్త 17:22 మరియు 23 గమనిద్దాం. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని, వారియందు నేనును నాయందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివి. నీవు నన్ను ప్రేమించినట్టే వారిని ప్రేమించి తిని అనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. ప్రియులారా, యేసు ప్రభు మనకు తన మహిమను మనకు ఇచ్చి ఉంటున్నాడు. ఎందుకంటే తండ్రియు కుమారుడును ఏకమయ్యుడులాగున మనము కుమారునితోనూ తండ్రితోనూ ఏకమై ఉండాలని ఆయన సంకల్పం. చూసారా, మనం ఈ లోకంలో రక్షింపబడి పరలోకంలో దేవునితో పాటు ఉండాలని ఆయన మన కొరకు మరణించాడు, మనలను ఆయన మహిమపరిచాడు. అంటే మనం శిక్షించలేదు కానీ క్షమాపణకు మార్గమును హేతునై ఉంటున్నాడు. అందుకనే యేసు ప్రభువు ద్వారా తప్ప ఎవడునూ తండ్రి ఎద్దుకు వెళ్ళలేరు. కొరింథీయులకు రాసిన 10:9 ఇలాగున్నది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడే. ఆయన మనలను పిలిచి ఉంటున్నాడు. ఎందుకు? తన కుమారునితో సహవాసము గలవారై ఉండాలని. చూసారా, అందుకనే ఆయనతో మనం ఉండాలని ఆయన తండ్రి మనల్ని పిలిచి ఉంటున్నాడు. కొరింథీయులకు రాసిన 2:13:5 మీరు గమనిద్దాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కానియడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. ప్రియులారా, దేవునితో క్రీస్తు ప్రభుతో మనం ఉన్నామని ఎలా తెలుస్తుంది? అందరూ క్రైస్తవులే. నేను నమ్ముకున్నాను, నేను బాప్తిసం పొందాను, క్రమముగా నేను చర్చికి వెళ్తుంటాను, కానుకలు ఇస్తుంటున్నాను అని చాలామంది చెప్తుంటున్నారు. దీనంతటిని బట్టి నేను ఫలిస్తున్నాను, నేను పరలోకానికి వెళ్తాను అనుకుంటాను. కానీ రక్షణకు అవన్నీ కూడా ఆధారం కాదు. ఎందుకంటే క్రియల వలన మనం రక్షింపబడం. రక్షింపబడిన తర్వాత అవన్నీ కలిగి ఉండాలి, తప్పనిసరి. అయితే మన బాప్తిజము, మన క్రమాలు, మన స్వనీతి మనకు పాపక్షమాపణ నిత్య జీవాన్ని కలగజేయనేరం. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు విశ్వాసం గల వారై ఉన్నారో లేదో మీరే పరిశీలించుకుని. రక్షణ, పరలోకానికి వెళ్ళడానికి కావలసిన విశ్వాసము, మారుమనస్సు, పశ్చాత్తాపం, పాపం విడిచిపెట్టి పాప విషయంలో చనిపోయి క్రీస్తు కొరకు మిగిలిన జీవితాన్ని గడపడమే. కనుక రక్షణకు మూలము యేసుక్రీస్తు యొక్క సిలువ కార్యము. ఆయన సిలువ మరణము, భూస్థాపన పునరుత్థానం, అందులో పాపక్షమాపణ ఉన్నది. యేసుక్రీస్తు సిలువలో మన పాపమునకు పరిహారం కలుగుతుంది. ఆయన పునరుత్థానములో మనకు నూతన విశ్వాసము మనకు లభిస్తుంది. అందుకనే ఒకడు వ్యక్తి మారితేనే తప్ప, కొత్తగా జన్మిస్తేనే తప్ప వాడు పరలోకాన్ని చేరడు. అందుకనే కొత్తగా జన్మించిన వాడే క్రీస్తుతో అంటకట్టబడిన వాడై ఉంటాడు. అందుకనే ప్రియులారా, మనం పరీక్షించుకోవాలి, రక్షింపబడ్డానా లేదా. మన విశ్వాసము రక్షణార్థమైన విశ్వాసం సరైనదా కాదా. అందుకని సాతానుడు కూడా మరి మనల్ని మోసగించకుండా, మన స్వనీతి, మన స్వబుద్ధి మనల్ని మోసగించకుండా, మనము భ్రమపడి మోసపోకున్నట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక. అందుకని మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అంటున్నాడు. మీరు భ్రష్టులు కానీయడలా, అంటే మనము పైకి భక్తి వేషం కలిగి దాని శక్తిని కలిగిన వారము కాకున్నట్లయితే, మనం చర్చికి వెళుతూ బాప్తిసం పొందుతూ ఇంకా పాపంలో బ్రతుకుతూ పాపం యొక్క ఫలితం పొందడానికి ఎదురు చూస్తున్నట్లయితే
యేసుక్రీస్తు మీలో ఉన్నాడో లేడో చూసుకోవాలి. మిమ్మల్ని గురించి మీరే ఎరుగర ప్రభు మనలో ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నట్లయితే పరిశుద్ధతయే దానికి గుర్తు. మనం మారిపోతాం, మన అలవాట్లు మారిపోతాయి, మన ఆలోచనలు ఒకవేళ మనం మనం శోధించేవైనా పరిశుద్ధాత్మ యొక్క నియంత్రణలో, ఆధీనములో, శక్తిలో, నడిపింపులో మన పాపాన్ని ప్రభు వెంట జయించువారమై ఉంటాం. కాబట్టి పరిశుద్ధుడు పాపం చేయనేరడు అన్నమాట ఇలాగ నెరవేరుతుంది. కాబట్టి పిల్లారా, ద్రాక్షవల్లి ఆయనే, తీగలు మనం, ఆయనలో ఉండి ఫలించాలి, బహుగా ఫలించాలని ఆయన కోరిక ఉంటున్నది. కాబట్టి యేసుక్రీస్తు శిల్వలో మనకు క్షమించిన ప్రకారం మనం కూడా క్షమింపబడిన వారమై మరిలా మన పాపమునకు కానీ దాని జోలికి కానీ మనం పోకుండా, దాసత్వం కానీ మనం వెళ్ళకుండా మనం పరిశుద్ధులుగా మనం దేవుని కొరకు ఫలిద్దాం. దేవుడి కొద్ది వాక్యములను, కొద్ది మాటలను మన జీవితంకు, మన విశ్వాసమునకు ఆశీర్వదించును గాక. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. అయినా ద్రాక్షావళివి నీవు, తీగలు మేము, నీలో నుండి మేము ఫలించాలంటే నీ ఆజ్ఞలను గైకొని నడవాలి. కనుక నీ ఆజ్ఞ ఏమనగా, నీవు పరిశుద్ధుడైన ప్రకారం మీరును, నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి. ఫలించడం అనగా నిత్య జీవము, పాపక్షమాపణ, రక్షణ అయి ఉంటున్నాయి. కనుక ఇదిగో ప్రభువా, మేము బహుగా ఫలించాలని, నీతిగా పరిశుద్ధముగా ఈ లోకంలో నీ కొరకు ఫలించాలని, పాపమును సంపూర్ణంగా జయించిన వారమై పరలోకంలో తండ్రితోనూ కుమారునితోనూ ఉండడం అనేది నీ సంకల్పం కాబట్టి నీ స్తోత్రములు, స్తుతులు ప్రభువా. కనుక అటువారు మేము మా యొక్క క్రియలను బట్టి మేము పరలోకానికి వెళ్ళము, కానీ సిలువలో చేసినటువంటి ఆ యజ్ఞము ద్వారా విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొందుకుంటేనే మేము పరలోకానికి, నీతి జీవానికి వెళతాం. కాబట్టి ఇది ప్రభువా, మేము పాప క్షమాపణ పొంది మానమనసు పొందిన తర్వాత మరి బాప్తిజము, అలాగనే వాక్య ధ్యానము, ప్రార్థన, పరిశుద్ధ ఆత్మతో నడిపింపు, ఇవన్నీ కూడా మాకు అవసరమై ఉంటున్నాయి. అవి చేయవాలని ప్రభు మమ్మలను క్రీస్తు యేసులో నిర్మించుకున్నదకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ వాక్యమును మాలో పరింపచేయండి. యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రభు మిమ్మల్ని నిండాలుగా దీవించుటగాక. మీ అందరికీ వందనాలు. Thank you.